उप एमएलए बेति सुभाष रेड्डी पे जवाहर नगर पोलीसुलु केस नमो चेसारु। कापरापरतलोनी 90 एकराल भू विवादंलो डब्ल्यू डिमांड चेसाडनी मेकला श्रीनिवास अने व्यक्ति कोर्टुकु वेल्लाडु, ఆర్డర్ తీసుకొచ్చాడు। ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో పాటు కాప్ర ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ పైన కూడా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు। ఇక ది సమంచి ఫిరాదారుడు శ్రీనివాస్ యాదవ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు। నమస్కారం అండి శ్రీనివాస్ గారు। సార్ నమస్తే। శ్రీనివాస్ గారు, కాప్రా పరిధిలోని 90 ఎకరాల భూ వివాదంలో డబ్బులు డిమాండ్ చేశారని మీరు కోర్టుకు వెళ్ళారు, ఆర్డర్ కూడా తీసుకొచ్చారు, అసలు ఏం జరిగింది? సర్, నంబర్ 1 నేను ఏదో అడ్వకేట్ కాకుండా నార్మల్ పర్సన్ ఉంటే నేను కోర్టులో విచారణలో ఉన్న సబ్జెక్ట్, హైకోర్టులో ఉన్న విషయాలు నేను మీడియాలో చెప్పడం దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఇస్ సబ్జెక్టివ్, నంబర్ 1. అదర్వైస్ ఈ కేసు గురించి, బికాజ్ ఇట్ ఇస్ ఎఫ్ఐఆర్ ఇస్ రిజిస్టర్డ్ అగైన్స్ట్ ఎన్ ఎమ్మెల్యే ఉప్పల్ बेति सुभाष रेड्डी एंड गौतम कुमार गारु तहसीलदार जी सर, इन दिस एफआईआर इज रजिस्टर्ड, केस इज पेंडिंग, नाउ पुलिस हैव टू टेक एक्शन एंड विद रिगार्ड टू द इंटरफेरेंस दैट एवरीथिंग दैट इज कोर्ट हाई कोर्ट हैज ऑलरेडी गिवन स्पेसिफिक ऑर्डर्स। हेलो, చెప్పండి శ్రీనివాస్ గారు। సర్, ఇది సర్ విషయం। శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తో పాటు కాప్ర ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ పైన కూడా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు, వీరించి ఎప్పుడైనా మీకు ఎమ్మెల్యే నుంచి గాని వారి అనుచర గాని నుంచి మీకు ఎప్పుడైనా ఫోన్ కాల్స్, బెదిరింపు కాల్స్ ఏమను వచ్చాయా ఈ భూ వివాదం కేసు? సర్, ఇప్పుడు కాదు, వై ఐ యామ్ రన్నింగ్ అవే ఫ్రమ్ గివింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ వీడియో అండి, నిన్న ప్రెస్ వాళ్ళు అందరూ వచ్చారు, వై ఆర్ నాట్ గివింగ్ నౌ? డస్ ద పోలీస్ నో హౌ ఆన్ అడ్వకేట్ విల్ బి థ్రెటన్, వాట్ ఆల్ ఐ గోయింగ్ ఆన్, దిస్ పీపుల్ ఓపెన్లీ ట్రై టు కిల్ మీ. And no police comes to rescue. Now that the court has taken the cognizance, the court have taken notice of this particular thing. ఒక ఎమ్మెల్యే మీద, ఒక స్థానిక ఎంఆర్ఓ మీద కేసు చేశారు. ఇప్పుడు ఏం జరిగింది అనే విషయం ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ మీ, ఎమ్మెల్యేని ప్లస్ తహసీల్దార్ని అడగాలి సార్. మన వాళ్ళు ఏమని అంటే, సార్ మీ మీద కేసు నమోదైంది, మరి మీరు ఏం చేశారు ఏంది అని వాళ్ళని అడగాల సార్. నన్ను అడిగి నా ఉన్న ఎవిడెన్స్ మేము ఇచ్చుకొని అగైన్ సార్, దిస్ ఇస్ యాక్చువల్లీ నేను మీకు కరెక్ట్ చెప్పాలంటే సార్, దీస్ పీపుల్ ఆర్ ఎక్స్టెండింగ్ లైఫ్ థ్రెట్స్ టు మీ, వాట్ డు ఐ డు, వాట్ డు ఐ డు? రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇక ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చక్రి, తాజాగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, దాంతోపాటు కాప్రా ఎంఆర్ఓ గౌతమ్ రావు మీద కూడా ఈ భూ ఆక్రమణల ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఎందుకంటే 90 ఎకరాలకు సంబంధించి ఆ 90 ఎకరాలను వశపరుచుకునేందుకు వీళ్ళిద్దరూ కూడా పనిచేస్తున్నారు, ప్రైవేట్ సైన్యాన్ని రంగంలోకి దింపి మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి కూడా ఓనర్లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న ఉత్కంఠ మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈటల రాజేందర్కు సంబంధించి ఇలా ఫిర్యాదు అందగానే వెనువెంటనే ప్రభుత్వము సిఎస్, అంటే చీఫ్ సెక్రటరీ, రాష్ట్రానికి ఒక ఉన్నతాధికారిగా ఉన్న సిఎస్ నేతృత్వంలో కమిటీలు వేశారు. దాంతోపాటుగా అధికార యంత్రాంగాన్ని, రెవెన్యూతో పాటుగా విజిలెన్స్ అధికార యంత్రాంగాన్ని కూడా రంగంలోకి దింపింది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఈటల విషయంలో ఇంత హడావుడిగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వము, మరి ఈ 90 ఎకరాల స్థలానికి సంబంధించి అది కూడా ఎక్కడో సుదూర ప్రాంతంలో కాదు, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న కాప్రా మండలంలో 90 ఎకరాల ఈ భూ ఆక్రమణకు తెరదీశారు. ఎమ్మెల్యే ఎంఆర్ఓ ఇద్దరు కూడా మా భూమిని లాక్కుంటున్నారు అని చెప్పి బాధితులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రభుత్వము మరి ఎవరితో కమిటీ వేస్తుంది, ఎప్పటిలోపు ఈ కమిటీ అని ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన క్షేత్రస్థాయి పరిశీలనకు పంపుతోంది అన్న ఆసక్తి కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈటల విషయానికి వచ్చేసరికి కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే కమిటీని ఏర్పాటు చేయడం, అది కూడా ఆషామాషి కమిటీ కాదు, రాష్ట్రానికి సంబంధించిన ఒక ఉన్నతాధికారిగా ఉన్న సిఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలో నిన్ననే ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. మేడ్చల్ మండలంలో రావికోల్ అనే గ్రామంలో ఒక ఈటల తనయుడు ఈటల నితిన్ రెడ్డి ఒక 10 ఎకరాలను అక్రమంగా కొనుగోలు చేశారు అన్న ఆరోపణల నేపథ్యంలో నిన్న సీఎం కేసీఆర్కు ఫిర్యాదు అందిన వెనువెంటనే గంటల వ్యవధిలోనే సిఎస్ నేతృత్వంలో కమిటీ వేశారు. దాని తర్వాత దేవరాయంజాల్ భూముల వ్యవహారంలో కూడా ఆ పంచాయతీరాజ్ కార్యదర్శిగా ఉన్న రఘునందన్ రావు నేతృత్వంలో ఇద్దరు జిల్లా కలెక్టర్లతో ఒక కమిటీ వేశారు. అంటే గంటల వ్యవధిలోనే ఈటల మీద ఫిర్యాదు వస్తే మాత్రం ఆ గంటల వ్యవధిలో స్పందించే ప్రభుత్వము ఈరోజు అధికార
పార్టీ టిఆర్ఎస్ కే చెందిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి దాని తర్వాత ఎంఆర్ఓ మీద ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో మరి ఎన్ని గంటల్లో అంటే కనీసం సాయంత్రం లోపైన సిఎస్ నేతృత్వంలో కమిటీ వేస్తారా రఘునందన్ రావు నేతృత్వంలో కమిటీ వేస్తారా అన్న ఆసక్తిగా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం మాత్రం ఉన్నత స్థాయి కమిటీ వేయకుంటే మాత్రం కేవలం రాజకీయ పరమైన కోణంలోనే ఈటల టార్గెట్ గానే ప్రభుత్వం భూ కబ్జాల మీద భూ వివాదాల ఆరోపణల మీద వేగంగా ప్రభుత్వం స్పందిస్తుంది కానీ పేద ప్రజల భూములను రక్షించేందుకు ప్రభుత్వం పని చేయదు అన్న అభిప్రాయం మాత్రం సర్వత్రా వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి చక్రి రైట్ థాంక్యూ నరేష్ కాప్రపరిధిలోని 90 ఎకరాల భూ వివాదం సంబంధించి మరింత సమాచారం మరి రిపోర్టర్ ప్రణిత ఫోన్ లైన్ అందిస్తారు ప్రణిత చెప్పండి శాస్త్రపల్లి పోలీస్ కమిషనరేట్ పరిధిలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పైన కేసు నమోదైంది అయితే ఈ మొత్తం ఇష్యూలో కంప్లైంట్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ కోర్టుని ఆదేశం కోర్టుని ఆశ్రయించడంతో హైకోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం కోర్టు ఆదేశాల ప్రకారం బేతి సుభాష్ రెడ్డి పైన జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు కాపలలో ఉన్నటువంటి సర్వే నంబర్ 152లో 90 ఎకరాల భూ వివాదంలో ఎమ్మెల్యే తలదొరిచినట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి అయితే గతంలో పలు దఫాలుగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా ఈ మొత్తం ల్యాండ్ అంతా కూడా శ్రీనివాస్ యాదవ్కే చెందుతుందని తెలిసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ తో చేయగలిగినటువంటి ఉప్పల్ ఎమ్మెల్యే మొత్తం ఎలాంటి నోటీస్ సర్వ్ చేయకుండానే ఈ సర్వే నంబర్ 152లో ఉన్నటువంటి 90 ఎకరాల భూమికి జేసీబీలను తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ అంతా కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేశారు దీంతో పాటు తమను చంపేందుకు ప్రయత్నించారంటూ కూడా కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు రైట్ రైట్ థాంక్యూ ప్రణీతా